తల్లి బిల్ క్లింటన్ గారిని తేవడం కాదు. ముందుగా మన మన మూలాల్లో, మన పల్లెటూళ్ళల్లో, మన టౌన్స్ లో సగటు మనుషులు వారి కష్టాలను చూడండి, వారిని అర్థం చేసుకోండి. అందుకే జనసేన పార్టీ అధికారంలోకి వస్తే ముందుగా అసంఘటిత కార్మికులకి, చిన్నపాటి వ్యాపారులకి మేము మీకు అండగా నిలబడతామని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నాం. అలాగే కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ అని చెప్పి ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నారు. కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ పెట్టేటప్పుడు ఏ ఒక్కరు కూడా నిజంగా పెన్షన్ అనేది భద్రత, మీ శక్తి, మీరు చేసే నినాదం ఒక రోజున మంత్రమై విశ్వంలోకి వెళ్తుంది, ఆ కోరిక సత్యమై తీరుతుంది. నాకు కోరికండి కాదు, నాకు ముఖ్యమంత్రి పదవి అలంకారం కాదు. నారా చంద్రబాబు నాయుడు గారిలాగా, వారబ్బాయిల వారసత్వం కాదు. ప్రతిపక్ష నాయకులు జగన్మోహన్ రెడ్డి గారిలా మా నాన్నగారు ముఖ్యమంత్రి అయ్యారు కాబట్టి నేను కూడా ముఖ్యమంత్రి అవుతానన్న వారసత్వం నాకు లేదు. ఇదే తూర్పుగోదావరి జిల్లా రాజోల దగ్గర ఒక చిన్నపాటి గ్రామంలో నా ముత్తాత ఒక చిన్నపాటి మున్సిపు, నా తాత పెద్ద వ్యాపారి కాదు, గనుల్ని దాన్ని హ్యాండిల్ చేసిన వ్యక్తి కాదు, ఒక చిన్నపాటి పోస్ట్ మ్యాన్ గోదావరి జిల్లాలో. నా తండ్రి ఒక కానిస్టేబుల్ నుంచి పైకెదిగిన వ్యక్తి, చిన్న జీవితం మంది. మా తాత ముఖ్యమంత్రి అయ్యారు కాబట్టి నేను ముఖ్యమంత్రి అవుతా అని మీరు అనుకున్నప్పుడు, మా నాన్న ముఖ్యమంత్రి కాబట్టి నేను ముఖ్యమంత్రి అవుతాను జగన్మోహన్ రెడ్డి గారు అనుకున్నప్పుడు, ఒక మునుసు ముని మనవడు, ఒక పోస్ట్ మ్యాన్ మనవడు, ఒక కానిస్టేబుల్ గా జీవితాన్ని ప్రారంభించిన అతని కొడుకు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఎందుకు కాలేడు? ఖచ్చితంగా అవుతారు. వారసత్వాలతో ముఖ్యమంత్రులు అవ్వలేరు. ఇది నాకు 2019 మూడో ఎలక్షన్స్, నాకు అనుభవం తీసుకున్నాం, దశాబ్దం అనుభవం తీసుకున్నాం, ఒక 2 దశాబ్దాలు జీవితాన్ని చూశాం, దెబ్బలు తిన్నాం, అవమానాలు ఎదుర్కొన్నాం, చెయ్యని తప్పులకి నేలను తరవాలి, అవమానాలు ఎదుర్కొన్నాం, భంగపడ్డాం, తల్లి దూషించుకున్నాం, కళ్ళ తల్లి దూషించుకున్నాం, పడ్డామన్నాడు. ఎందుకు పడ్డాం? అవమానం లేదా మాకు? పౌరుషం లేదా మాకు? ఉప్పు కాలం తినేదా మేము? మాకు అవమానాలు రావా? మాకు పౌరుషాలు ఉండవా? మాకు పౌరుషాలు మీకేనా? ఆకాశం నుంచి ఊరి పడ్డారా మీరు? అరే, జాతిని గౌరవించే వాళ్ళం తెలుగు జాతిని, అవమానాలు దిగమింగుతాం, భరిస్తాం, సహిస్తాం, ఎక్కువైతే పాట తీస్తాం.